గుర్రంబోడు ఘటనలో జైలుకు వెళ్ళొచ్చిన బీజేపీ నాయకులను పరామర్శించేందుకు కోదాడకు వచ్చిన బండి సంజయ్కు స్వేరోస్ మరియు దళిత సంఘాల ఆందోళన సేగ తగిలింది. బీజేపీ నాయకులను పరామర్శించిన అనంతరం కోదాడలో మీడియా సమావేశం నిర్వహించి వెళ్తున్న బండి సంజయ్ మరియు బీజేపీ నాయకుల వాహనాలను స్వేరో సభ్యులు దళిత సంఘాలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ గురుకుల రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో స్వేరో కార్యకర్తలకు బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. Jay Bim!